చాటుకెళ్ళిపోయిన తులసి మొక్కని ఇలా ఉపయోగించవచ్చు. మనం పవిత్రంగా చూస్తాం కదా తులసి మాతని. తులసి మొక్క నిద్రించినప్పుడు ఈ మొక్కని తీసేటప్పుడు కూడా మంగళవారం శుక్రవారం కాకుండా అమావాస్య, అష్టమి, నవమి ఇలాంటివి చూసుకుని ఈ మొక్క చాటుకెళ్ళిన ఈ మొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దేవుడి దగ్గర సాంబ్రాణి వేసుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు. నాకు ఇది పెద్దలను అడిగితే చెప్పారు, బాగా పెద్దవాళ్ళని అడిగితే చెప్పారు అలా చేయొచ్చని. లేదంటే పారే నీళ్ళల్లో వదిలేయచ్చు. ఇంకా తులసి మాల చేసుకుంటారు కదా దానికోసం ఈ చెట్టు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచి దాన్ని కొంచెం నీళ్ళతో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆరబెట్టి శుభ్రమైన దారానికి పసుపు రాసి సూతితో గుచ్చుకుని తులసి మాలగా చేసుకోవచ్చంట. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను.